గుంటూరు జిల్లా కాకుమాను మండల పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల దురుసుగా వ్యవహరించడంపై మండిపడ్డారు. కాకుమాను గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేను ఎస్టీ కాలనీ వాసులు కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. మండల పరిషత్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు చలపతిరావు తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎస్టీలమైన తమ పట్ల చిన్నచూపు చూస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, విద్యాబోధన కూడా సక్రమంగా చేయడం లేదన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో 5 విద్యార్థులే పాఠశాలలో ఉన్నారు. 30 విద్యార్థులు ఉండాల్సిన చోట తక్కువ మంది ఉండడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఏంటని ప్రధాన ఉపాధ్యాయుణ్ణి ఎమ్మెల్యే ప్రశ్నించారు. వెంటనే ఆయన్ని అక్కడి నుంచి బదిలీ చేయాలని డీఈఓకి ఫోన్లో ఆదేశాలిచ్చారు.